మాట తప్పను మడమ తిప్పనని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను అదోగతి పాలు చేశాడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఘాటుగా విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 97వ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ నేతలు అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి సీనియర్ నాయకులు సరిపూటి సూర్యనారాయణ బాంబే జైన్ నాగన్న ఆలం నరసానాయుడు నగర మాజీ మేయర్ స్వరూప జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ మొహద్దీన్ నగర అధ్యక్షుడు ఆదినారాయణ తెలుగు యువత నారాయణ స్వామి లింగారెడ్డి తదితరులు జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల హామీలు ఏమాత్రం నెరవేర్చకుండా ప్రజా సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం కాలరాసిందని దుయ్యబట్టారు. మద్య నిషేధం అమలు చేస్తామని మహిళల కన్నీళ్లు తుడుస్తారని మాట ఇచ్చిన వైఎస్ జగన్ వారిని కన్నీటి పాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించడంలో ఘోరంగా విఫలమైందని తురుపపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆదిన్న బుగ్గయ్య చౌదరి సరిపూటి రమణ కృష్ణకుమార్ నారాయణ స్వామి యాదవ్ వెంకటప్ప వసుంధర తేజస్విని కాకర్ల ఆది నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి జన్మదినం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా కూడా పెద్ద ఆయన యొక్క బర్త్డేని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారు 83లో పార్టీ ఆవిర్భావం చేసిన తర్వాత మనందరికీ కూడా తెలుసు ఆ రోజుల్లో అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్లో ఒక పిడికడ అన్నం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు 2 రూపాయలకే కిలో మేము అయితేనే అదేవిధంగా పక్కా గృహ నిర్మాణ పథకం అయితేనేమి అదేవిధంగా గుడ్డలు ఇచ్చేటువంటి పథకం అయితేనేమి ఆ రోజు ఆ విధంగా రూపకల్పన చేసి అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మనం అప్పుడు చూసినట్లయితే విద్యావంతులు అయితేనేమి డాక్టర్స్ అయితేనేమి నిమ్న జాతులకు చెందినటువంటి వ్యక్తులు అయితేనే అందరూ కూడా అసెంబ్లీ టికెట్లు ఇచ్చి ఆ రోజు అసెంబ్లీలో ప్రవేశానికి కారకుడైనటువంటి వ్యక్తి నందమూరి తారక